నా పేరు ఉప్పు సాయి కుమార్ మా ఫ్యామిలీ 4 మెంబర్స్ నేను నా భార్య ఇద్దరు పిల్లలు నేను టైలరింగ్ చేస్తాను కొన్ని నెలల క్రితం ఫినో బ్యాంక్ వాళ్ళు నన్ను కలిశారు కలిసి 3540 రూపాయల పాలసీ ఉంది ఇన్సూరెన్స్ చేపించుకోమని చెప్పారు నేను ఓకే అన్నాను ఆ పాలసీ డీటెయిల్స్ ఏంటి అని అడిగాను సంవత్సరానికి 100,000 రూపాయలు క్లెయిమ్ అవుతుంది చేపించుకోండి మీరు మీ ఫ్యామిలీకి బాగుంటుంది అన్నారు కొన్ని నెలల తర్వాత నాకు ఆరోగ్యం పడైంది పాడవుతే 20 డేస్ హాస్పిటల్లో ఉన్నాను దానికి ఇన్సూరెన్స్ అప్లై చేశాను చేసిన తర్వాత నాకు 15 నుంచి 20 డేస్ 18,000 అమౌంట్ అయ్యింది హాస్పిటల్ ఖర్చు వీళ్ళు అప్లై చేశారు నాకు అవి నా బ్యాంక్ అకౌంట్లోకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యింది నేను 2 రోజుల నుంచి ఇంట్లోనే ఉంటున్నాను జ్వరం వచ్చిందని మా ఇంటి దగ్గర డాక్టర్ ఉంటే అక్కడికి వెళ్ళాను డాక్టర్కి చూపించాను జ్వరం వచ్చిందని టాబ్లెట్లు ఇచ్చారు వాడాను వాడిన తర్వాత కూడా తగ్గలేదు తగ్గపోతే బ్లడ్ టెస్ట్ చేయాలన్నారు బ్లడ్ టెస్ట్ చేశారు మలేరియా జ్వరం వచ్చిందని చెప్పారు వాంతింగ్ మోషన్స్ అవుతున్నాయి మాకు పరిస్థితి బాగోలేదు అప్పుడు వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టారు మా ఫ్యామిలీ 10 డేస్ తర్వాత హాస్పిటల్ నుంచి బయటపడ్డాను బయటపడిన తర్వాత నాకు ఇన్సూరెన్స్ చేసుకున్నట్టు ఒక ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చిన తర్వాత ఫినో పేమెంట్ బ్యాంక్ వాళ్ళ దగ్గరకు వచ్చి కలిశాను కలిసిన తర్వాత వాళ్ళు డాక్యుమెంట్స్ అప్లై చేయమన్నారు చేశాను చేసిన తర్వాత అది 10 నుంచి 15 డేస్ లోపు నాకు అప్లై అయ్యింది నా అమౌంట్ బ్యాంకులోకి ట్రాన్స్లేషన్ చేశారు వాళ్ళు నాకు ఇన్సూరెన్స్ ఇంతకుముందు ఎప్పుడు నేను అప్లై చేయలేదు ఇదే ఫస్ట్ టైం ఫినో బ్యాంక్ వాళ్ళు చెప్పిన తర్వాత నేను చేసుకున్నాను నాకు ఫ్యామిలీకి ఉపయోగపడిద్దని మేము మధ్యతరగతి వాళ్ళం 60 నుంచి 80 వేల వరకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉంటుంది 100,000 రూపాయల వరకు అని చెప్పారు మాకు చిన్నపిల్లలు ఉన్నారు ఆలోచనతో మేము తీసుకున్నాము ఎప్పుడైనా ఏ ఇబ్బంది వచ్చినా మధ్యతరగతి వాళ్ళం హ్యాండిల్ చేయలేమని ఈ ఇన్సూరెన్స్ అనేది ఓకే చేసుకున్నాం మేము ఏజ్ లిమిట్ లేకపో ఉంటా ప్రీమియం అన్నారు అది నాకు నచ్చింది నెక్స్ట్ మెడికల్ టెస్ట్ లేకోకుండా చేశారు ఫినో పేమెంట్ బ్యాంక్ వాళ్ళ సర్వీస్ బాగుంది ఏ అవసరం వచ్చినా వాళ్ళకి సంప్రదించగానే నాకు సహాయం పడుతున్నారు కస్టమర్ కేర్ నెంబర్ కూడా ఇచ్చారు మా ఫ్యామిలీ నెంబర్స్కి నా ఫ్రెండ్స్కి చెప్పడం జరిగింది పాలసీ గురించి వాళ్ళు ఓకే అని ఓ ఇద్దరితో కట్టించాను వాళ్ళు బాగుంది అన్నారు ఫినో బ్యాంక్ వాళ్ళకి థ్యాంక్స్